ఈరోజు నా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీలో ఈరోజు 2600 జబ్బుల్ని జాయిన్ చేయడమే కాకుండా ఈరోజు మన రాష్ట్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తెలంగాణ గాని తమిళనాడు గాని కర్ణాటకలో గాని మన ఏపీ ప్రజలు చికిత్స చేసుకునే విధంగా ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా అవకాశాన్ని కల్పించి పేదవాడి ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న పాటలు మనం చూస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉంది కరోనా వచ్చింది వరదలు వచ్చినా కూడా ఏవీ కూడా ప్రజలకి అవసరం లేదు ప్రజల కష్టాలను మనం తీర్చాలి ఇది ప్రభుత్వం బాధ్యతని చిత్తశుద్ధిగా నమ్మిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆయన మీద యుద్ధం చేయడం ఏంటండి సరే చేద్దాం అనుకున్నావా పోరాటమైనా సింగిల్ గా సింహం లాగా జగన్ గారు వస్తారు నీకు నీ కొడుక్కి దమ్ముందా సింగిల్ గా రావడానికి ఆలోచించుకోండి ఈ రోజు అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిస్తూ చైతన్య నారాయణ స్కూల్స్ లో 10th క్లాస్ పేపర్లు లీక్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నా లేదా ఆడవాళ్ళని రేప్ చేసి వాళ్ళని చంపేసిన మీ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ విషయాలు మీరంతా కూడా ఛానల్స్ లో చూశారు ఇలాంటివి చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ చేసే విధంగా ఈ రోజు హోమ్ మినిస్టర్ బండి మీద దాడి చేయటమో లేదా మహిళా కమిషన్ ఆఫీసులో దూరటమో లేదా బొత్స గారి ఆఫీసులో దూరి రౌడీయిజం గూండాయిజం చేయాలనుకుంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా నువ్వు ఎంత మీడియాను మేనేజ్ చేసినా రాబోయే 2024లో మాత్రం ప్రజలు నిన్ను నీ కొడుకుని నీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం నిజమన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇలాంటి దొంగ పనిలో చేతగాని లంగా పనిలో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నానండి వాళ్ళ మామ దగ్గర వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నంత ఈజీ అనుకున్నాడు అందరినీ కలుపుకొని పోటీ చేస్తే జగన్ గారిని ఓడించడం అనేది జగన్ అనేది జన ప్రపంచనం జనం కోరుకున్న శక్తి అది జనం కోసం పుట్టిన శక్తి జనం కోసం పుట్టిన జెండాను పట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఈరోజు ఆయన చేస్తున్నాడు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు చూశారు ఏ విధంగా వన్ సైడ్గా జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేశారో మనం చూసాం కాబట్టి ఆయనకన్నా బెటర్గా పనిచేసి మార్కులు సంపాదించాలి లేదా బెటర్గా పనిచేస్తామని నమ్మకాన్ని కలిగించి మార్కులు సంపాదించాలే కానీ ఈరోజు పేపర్లు లీక్ చేయటం తన ఎక్స్ మినిస్టర్ల కాలేజీల్లో స్కూళ్ళల్లో అలాగే తన మనుషులతో అక్రమ సంబంధం పెట్టించి వాళ్ళని చంపేయటం ఇలాంటి చీప్ క్యారెక్టర్లు చీప్ పనులు చేస్తే ప్రజలు సహించరన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈ జిల్లాలో ముఖ్యంగా ఒక మంత్రి ఉన్నాడు ఆయన వయసుకు తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది ఆయన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చాలా బాధాకరంగా ఉంది అయ్యన్న పాత్రుడు గారికి తల్లి భార్య అక్క చెల్లెలు ఆడపిల్లలు లేరా నేను అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ అందరూ కూడా వైట్ పేపర్ లాంటిది ఎవరి జీవితం ఏంటని అందరికీ తెలుసు లేనిపోని నిందలు వేసి లేనిపోని ప్రెస్ మీట్లలో మాట్లాడితే జనాలు ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది మీ వల్ల అన్నది తెలుసుకోండి ఆడవాళ్ళని గౌరవించడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ రామారావు గారు కానీ దాన్ని వెన్నుపోటు పొడిచి తీసుకున్న చంద్రబాబు నాయుడు బుద్ధులే ఆ తెలుగుదేశం పార్టీలో చాలామందికి ఉన్నాయి కాబట్టి ఈరోజు చేసే పనులన్నీ కూడా చెత్త పనికిమాలిన పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు ఇదే మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నేను సూటిగా చెప్తున్నాను
మీరు అన్న మాటలు రివర్స్ లో మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళను మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఆ తర్వాత మాట్లాడటం నేర్చుకోండి సార్ సెల్వమణి గారు నా భర్త సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ కి ప్రెసిడెంట్ 27 క్రాఫ్ట్స్ కి ఆయన ప్రెసిడెంట్ ఆయన సెల్వమణి గారు సౌత్ ఇండియా ఫెఫ్సి ప్రెసిడెంట్ టెక్నీషియన్స్ కి ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏ లాంగ్వేజ్ సినిమాలు ఆ రాష్ట్రంలో తీసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న టెక్నీషియన్స్ కి కార్మికులకి పని ఉంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి జీఎస్టీ ప్రభుత్వానికి వచ్చి ఆదాయం పెరుగుతుంది అని మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేయాలనుకుంటుంది ఈ రోజు తెలుగు సినిమాలు మన ఆంధ్రాలో కూడా చేయమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు జీవోనే ఇచ్చారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగు సినిమా హీరోలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళందర్ని వచ్చి ఆంధ్రాలో షూటింగ్ చేయమనండి ఈ రోజు తెలుగు సినిమాల కలెక్షన్ 70% ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతోంది కనీసం 20% షూటింగ్ అయినా ఆంధ్రాలో ఏపీలో చేయమని చెప్పి ప్రభుత్వం మొన్న చిరంజీవి గారు ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు క్లియర్ కట్ గా చెప్పినా కూడా మరి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని గాలికి వదిలేస్తారు మీ ఓటు నోటు కేసు కోసం ఆ రోజు తెలంగాణ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు గుర్తురాని షూటింగ్లు ఇండస్ట్రీ అభివృద్ధి ఈ రోజు ఎందుకు కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గుర్తు రావటం ఆయన చెప్పిన దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే తమిళ సినిమాలు ఏవైతే ఉన్నాయో పెద్ద హీరోలవి హైదరాబాద్లో మౌంట్ రోడ్ సెట్ వేసి తీస్తే ఎంతవరకు న్యాయం ఇప్పుడు చార్మినార్ కోసం హైదరాబాద్ పోయి షూటింగ్ చేయొచ్చు గోల్కొండ టూమ్స్ కోసం హైదరాబాద్కి వెళ్ళి షూటింగ్ చేయొచ్చు అలాగే తాజ్మహల్ కోసం ఢిల్లీకి వెళ్ళి చేయొచ్చు కానీ తమిళ సినిమా రోడ్సో లేదా బిల్డింగ్సో అక్కడున్న వాటిని ఇక్కడ సెట్ చేసి చేయటం వల్ల జిఎస్టీ తెలంగాణకి వెళ్తుంది టెక్నీషియన్లకి ఇక్కడ తిండి లేక ఈ కరోనా తర్వాత అందరూ కూడా అప్పుల పాలై వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు సో మ్యాక్సిమం షూటింగ్స్ ఏ రాష్ట్రంలో ఏ లాంగ్వేజ్ ఆ రాష్ట్రంలో చేయండి అక్కడ టెక్నీషియన్స్ బాగుపడాలి కార్మికులు బాగుపడాలి జిఎస్టీ ప్రభుత్వానికి వచ్చి ఆదాయం పెరగాలి అని చెప్పిన దాన్ని అందరూ కూడా ఆలోచించాలి కావాలంటే మా హస్బెండ్ మాట్లాడిన వీడియోని మీరు మళ్ళీ ప్లే చేయండి జనాలందరూ వింటారు వాళ్ళే అర్థం చేసుకుంటారు ఎవరు రాలేదు కదా అంటున్నాను రావాల్సిన బాధ్యత ఎవరికి ఉంది చెప్పండి మా ఆయన మాట్లాడిన మంచి మాటల్ని వక్రీకరించి చెప్పడం తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి టూరిజం వైపు అన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకొక టూరిజం మినిస్టర్ ఉన్నాడు కదా ఆ మినిస్టర్తో ఎందుకు తెలుగు సినిమాలకు ఇక్కడ స్టూడియోలు కట్టించలేదు ఎందుకు తెలుగు సినిమాలు ఇక్కడ తీసే విధంగా వాళ్ళని ప్రెషర్ చేయలేదు ఎందుకు ఇక్కడే తీయాలి అన్న రూల్ పెట్టలేదు కనీసం ఈరోజు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ఎవరైనా ఇళ్ళు కట్టుకున్నారా ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ జగన్ గారు కానీ మేము కానీ అందరం ఆంధ్రాలో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ని గౌరవిస్తున్నాం అభిమానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నాం అండ్ ఇంకో పెద్ద మనిషి పొద్దున ప్రెస్ మీట్ పెట్టాడు ఈమె టూరిజం మినిస్టర్ అయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో టూర్ చేస్తోంది కానీ రాష్ట్రంలో టూర్ చేయలేదంట ఆయన కళ్ళకి పొరలు కమ్ముకున్నాయేమో ఒకసారి ఐ హాస్పిటల్కి చూపించుకోమని చెప్తున్నాను ఈరోజు స్పోర్ట్స్లో కానీ టూరిజం కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఏ విధంగా తిరుపతి విజయవాడ వెస్ట్ గోదావరిలో తిరిగి ఉన్న ప్రాంతాన్ని చూసి రివ్యూలు చేసి
ఈరోజు వాటికి తగ్గ ప్రపోజల్స్ ని రెడీ చేసుకొని రేపు జరగబోయే అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిలో కిషన్ గారికి కిషన్ రెడ్డి గారికి మన సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే టూరిజం కున్నారో ఆయనకి ఇవ్వడానికి ఇంత హోంవర్క్ చేసుకొచ్చిన మమ్మల్ని అనడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఇంకేమన్నా అంటే మేకప్ మీద ఉన్న కాన్సంట్రేషన్ పార్టీ పని మీద పెట్టండి అంటాడు నువ్వు పని చేసే పార్టీ ఎంటిఆర్ ఆర్టిస్ట్ నీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా చంద్రబాబు నాయుడు ఆయన వియాంకుడు బాలకృష్ణ హీరో వాళ్ళెవరు మేకప్లు వేసుకోలేదా వాళ్ళెవరు షూటింగ్లు చేయలేదా ఏ పార్టీలో ఉన్నామో మర్చిపోతారు ఎవరిని మాట్లాడుతున్నామో మర్చిపోతున్నారు ఎటు వెళ్తున్నామో మర్చిపోతున్నారు అంటే అధికారం లేదు ఇక రాదు అన్న ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడి వరకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు తలకిందులు తపస్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టడంలో గాని ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది గాని ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ బినామీలు రాబందుల్లాగా దోచుకున్నది మర్చిపోరు ఖచ్చితంగా 2024 లో తెలుగుదేశం పార్టీని బాదుడే బాదుడు మేడం మీరు